భారత కమ్యూనిస్ట్ పార్టీ కేంద్రంలో రాష్ట్రంలో రెండు ప్రభుత్వాలు ప్రజలకు అన్యాయం చేస్తే ఖచ్చితంగా మేము వాళ్ళను నిరోధిస్తాం అనేటువంటి పద్ధతుల్లో సమస్యలపైన మా యొక్క వాయిస్ అనేది నేను వినిపిస్తాం. కేంద్రానికి సంబంధించి ఈ ప్రాంతానికి సంబంధించి కోర్నకల్ నుండి ఓవర్ ఒకటి లైన్ రైల్వే లైన్ రావాల్సి ఉంది, దానికి నిధులు కేటాయించలేదు. నిధులకు ఏదో అరకొర నిధులు కేటాయించి దాన్ని అట్లే పెండింగ్లో పెట్టింది. డెవలప్మెంట్ అనే అంశానికి సంబంధించి నిధులు కేటాయించకుండా ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసుకోవాలి. రెండవది గోర్నకల్ నుండి ఇటు మిర్యాల కూడా ఈ సైడ్ ఒక లైన్ ఊరేపేట, ఇది కూడా ఒక లైన్ మొత్తం సర్వే చేయాలనేటువంటి ఒక ప్రతిపాదన కూడా ఉంది. వాటి మీద కూడా బడ్జెట్లో కేటాయింపులు లేవు. దీని మీద కూడా కేంద్ర ప్రభుత్వం మరి స్పందించడం లేదు. మా ఆరోపణ ఏంటంటే అసలు ఇక్కడ ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఏం చేస్తారు, మన ఎంపీలు ఏం చేస్తారు అసలు? మన ఎంపీలు ఇక్కడ వరంగల్లో ఎంపీ ఉన్నారు, అనుకో బైపాద్ ఎంపీ, వీళ్ళిద్దరు అసలు పార్లమెంటులో ఎన్నడన్నా నోరు విడిచి మాట్లాడిల్లా. మా బయ్యారం ఉక్కు పరిశ్రమ కావాలి, లేకపోతే మా రైల్వే లైన్లకు నిధులు కావాలి, లేకపోతే మా జిల్లాకు సంబంధించినటువంటి వాటి మీద ఏం చేస్తాను కేంద్ర ప్రభుత్వం అనేటువంటి అంశాన్ని పార్లమెంటులో ఏ ఒక్కరోజు కూడా నోరెత్తి మాట్లాడినటువంటి దాఖలా లేవు. ఏదో చిన్న చిన్న వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏదో చెప్తే తర్వాత మాట్లాడలేదు, కానీ నిజంగా కూడా వాళ్ళకు చిత్తశుద్ధుంటే పార్లమెంటును స్తంభింపజేయాలి. ఇక్కడ ఎందుకు ఎన్నుకున్నారు ప్రజలు? ఈ ప్రాంత ప్రజలు మాకు న్యాయం చేయండి అని చెప్పి కొట్లాడండి, మా తరఫున నిధులు తీసుకురండి, మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి అని చెప్పి వాళ్ళు ఎంపిక చేసి అక్కడ పంపిస్తే ఈరోజు దురదృష్టవశాత్తు వాళ్ళ వాయిస్ అనేది లేదు పార్లమెంట్లో. మన ఎంపీల వాయిస్ అనేది లేకపోవడం చాలా దారుణం, దీన్ని సవరించుకోవాలని చెప్పి మేము వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.